పిడికెడు కుడుములు. కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, పచ్చిమిర్చి మరియు ఉప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, 3 రకాల పప్పులు వేసి నీళ్లు పోసి బాగా కడిగి వంపేసుకోవాలి. తర్వాత వేరే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బాగా మెత్తగా నానాలి అవన్నీ. ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇది పిండి పులావా పెట్టనక్కర్లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినేటివి ఇవి కుడుములు. ఒక మిక్సీ జార్ తీసుకొని నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని అవి అన్నీ వేసుకోవాలి. 3 రకాల పప్పులు వేసుకోవాలి. నానినాక నీళ్ళు వంపేసుకోవాలి. ఇట్లా బరకగా వేసుకోవాలి, కచ్చా పచ్చాగా, మెత్తగా వేసుకోకూడదు. తర్వాత పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, రాట్నం పట్టినది, నీళ్ళు అస్సలు ఆడకూడదు, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా పట్టుకోకూడదు, బరకగా ఉండాలి పిండి. నీళ్ళు వేసుకోకుండానే పేస్ట్ ఇట్లా మాది తయారు చేసుకోవాలి. అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి, మిక్సీ జార్లోంచి అంతా బాగా కలయపెట్టుకొని మళ్ళీ మనము కుడుముల్లాగా పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్లలో. ముందుగా ఇడ్లీ పాత్రకి ఈ విధంగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఎన్ని కుడుములు అవుతాయో తెలుసుకొని దాన్ని బట్టి మనము ఇడ్లీ ప్లేట్లను వాడుకోవాలి. ఒకవేళ దండిగా అయితే ఒక్కొక్కటి కాకుండా ఇంకా ఎక్కువైతే ఒక్కొక్క గుంతలో 2 అయినా కూడా పెట్టుకోవచ్చు. బాగా కలుపుకోవాలి మిక్సీ జార్లోంచి తీసిన తర్వాత చేతిలోకి తీసుకొని పిడికిల్ సైజు చేసి ఆ ముద్దని ఆ గుంతలో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ప్లేట్లో. ఈ విధంగా ప్లేట్ అంతా పెట్టుకోవాలి. ఎన్ని ప్లేట్లకైతే అన్ని ప్లేట్లలో పెట్టుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. తరచుగా చేసుకోవచ్చు ఈ కుడుములు. మామూలుగా అయితే ఇడ్లీలు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలు 1-20 నిమిషాలు ఉడికించుకోవాలి. వెయిట్ లేకుండా ఏదన్నా చిన్న కప్పు గ్లాస్ బోర్లించి ఉడికించుకోవాలి. మనము ఇవి నంచుకోవడానికి ఇంకా ఏం చట్నీ అక్కర్లేదు. మామూలుగా ఇడ్లీలు అయితే చట్నీ అవన్నీ అద్దుకుంటాం కదా, ఈ కుడుములకి చట్నీ అవసరం లేదు. ఇందులోనే మనము పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి అంతా చట్నీ స్మెల్ కూడా వస్తుంది కుడుముకు. చట్నీతో అద్దుకొని తిన్నట్లే ఉంటుంది ఇడ్లీ. అయినా కూడా మీరు ఇంకా ఏమన్నా అద్దుకోవాలంటే మీకు నచ్చినటువంటి చట్నీతో అద్దుకొని తినచ్చు. చూసారా, ఈ విధంగా కప్పు బోర్లించేసి పెట్టాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1-20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కాసేపు అయిన తర్వాత తీసుకోవాలి.
చాలా బాగుంటాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకు పిడికెడు గుడుములు తయారవుతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, అస్సలు అంటుకోకుండా ప్లేట్కి వచ్చింది. బరకగా వేసుకోవాలి పిండి, మెత్తగా వేసుకోకూడదు.